స్టూడెంట్స్ బాగున్నారండి అందరూని ఈ రోజు క్లాస్లో వచ్చేసి చాలామంది ఏంటంటే బిగినర్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు భుజాలు జారుతున్నాయండి కారణం ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారండి మనం బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా డాట్స్ సరిగా వేయకపోయినా సరే మనకి ఈ షోల్డర్ ఫాలింగ్ అన్నది ఒక కారణం అవుతుంది అది ఎక్కువగా క్రాస్ కటింగ్ బ్లౌజ్లోనే జరుగుతుంది మన నార్మల్ స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్లో అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయన్నమాట ఇప్పుడు మనకి ఒకవేళ బ్యాక్ సైడ్ డాట్స్ ఎలా వేసుకుంటే మనకి భుజాలు జారకుండా ఉంటాయి అన్న విషయాల గురించి మనం ఈ క్లాస్లోనే తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు చిన్న చిన్న డౌట్స్ ఉన్నా సరే అవన్నీ కూడా అంటే మధ్య మధ్యలో మీరు అడిగిన డౌట్స్ కూడా వీడియోని చేస్తూనే డౌట్స్ని కూడా క్లియర్ చేస్తూ ఉంటానన్నమాట ఈ క్లాస్కి రిలేటివ్ అయితే కనుక కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాక్ సైడ్ పార్ట్కి మనం లైనింగ్స్ కరెక్ట్గా నెక్కి సెంటర్లో ఇలా పెట్టి రాంగ్ సైడ్ వైపు ఇలా పెట్టుకుని లైనింగ్ని ఫస్ట్ నాలుగు వైపులా స్టిచ్చింగ్ చేసేసుకుని లైనింగ్ని ఫస్ట్ అటాచ్ చేసేసుకుంటాం కదా ఇలా ఫస్ట్ మనం లైనింగ్ని అటాచ్ చేసేసుకోవాలి ఈ అటాచ్ అయిపోయిన తర్వాత మనకి ఫస్ట్ నడుంకి మనం బెల్ట్ కుట్టుకుంటాం ఈ బెల్ట్ అనేది నాకు రెండు ముక్కలు వచ్చింది కాబట్టి ఫస్ట్ ఇది మనం నేను జాయింట్ చేసేస్తానండి ఇలా మనం స్టిచ్చింగ్ చేసి జాయింట్ చేసేసిన తర్వాత ఇది కనీసం ఒక రెండు పావు రెండున్నర వెడల్పు ఉండేటట్టుగా ఇది కటింగ్ చేసుకుంటే ఇలా సెంటర్కి ఫోల్డ్ చేస్తే ఒకటి లేదా ఒకటి పావు ఇంచు ఉంటే సరిపోద్ది అనమాట ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఓపెన్గా ఉన్న అంచులు మనకి బ్లౌజ్ అంచు వైపు పెట్టుకుని ఫస్ట్ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఈ బెల్ట్ కుట్టుకునేటప్పుడు ఎగుడు దిగుడు లేకుండా చక్కగా ఒక పాదం ఖర్చు వెడల్పుని ఒకే లెవెల్లోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా నీట్గా ఒకే రకమైన మార్జిన్ వదులుతూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి తర్వాత మిగిలిన క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి కట్ అంటే ఎక్కడ కూడా లూజ్ లేకుండా చక్కగా లైనింగ్ ఇలా ఓపెన్ చేసి లైనింగ్ మీదే ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ కుట్ అనేది బ్లౌజ్ మీదకి రాకూడదు ఇది ఎందుకంటే లోపల వైపుకి ఫినిషింగ్గా ఉండడం కోసం ఇలా తిప్పినప్పుడు చక్కగా తిరిగిపోద్ది అనమాట ఇప్పుడు పైనుంచి మనం స్టిచ్చింగ్ ఐదో నెంబర్ స్టిచ్చింగ్ని పెద్ద కుట్టు వేసుకుంటే ఇవి చేతికుట్లు కుట్టిన తర్వాత మనం విప్పేసుకోవచ్చు అనమాట ఈ కుట్టుని ఇప్పుడు ఇది కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు డాట్స్ విషయానికి వద్దాం ఇప్పుడు డాట్స్ చూసారు ఇలా బ్యాక్ సైడ్ మొత్తం మనం రెడీ చేసేసుకున్నాం అన్నమాట ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి కొంతమందికి షోల్డర్ ఫాలింగ్ ఎక్కువగా ఉంది అని అనుకున్న వాళ్ళు ఫస్ట్ చేయవలసినటువంటి షోల్డర్ డాట్స్ సమానంగా వేస్తున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి నేను చూపిస్తున్నట్టుగా షోల్డర్ని సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే కరెక్ట్గా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకుని తిన్నగా నడుం వరకు కూడా మనం ఒక ఫోల్డింగ్ అన్నది పెట్టుకోవాలి పైన షోల్డర్ అంచులు సమానంగా ఉండాలి కింద అంచులు కూడా సమానంగా ఉండాలి దాని తర్వాత ఒక అరించి అన్నా సరే కనీసం వెడల్పు అనేది ఉండాలి కింద నుంచి పొడవ వచ్చేసి నాలుగున్నర ఇంచీలన్నా సరే పెట్టుకోవాలి అంటే నాలుగు నుంచి నాలుగున్నర వరకు కూడా మనం ఈ డాట్ లెంత్ అనేది పెట్టుకుంటే ఈ షోల్డర్ ఫాలింగ్ అనేది మనకి ఉండదన్నమాట ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా లాక్ చేయడం ఇలా మర్చిపోకండి కొంతమంది ఏం చేస్తారంటే బ్యాక్ కుట్టే కదా అని చెప్పేసి కొద్దిగా ఒక పాదం ఖర్చును పట్టుకొని కొద్దిగా మాత్రమే కుట్టేసి అంటే ఒక రెండున్నర ఇంచులు మూడు ఇంచులు కూడా కుడతారనమాట దానివల్ల మనకి భుజం దగ్గరికి సపోర్ట్ రాదు కాబట్టి మనకి షోల్డర్లు జారుతూ ఉంటాయి ఇది చూస్తున్నా కదా ఈ కుట్ట ఇలా వేసుకోవాలి మళ్ళీ చూపిస్తాను చూడండి ఇలా మనం రెండు షోల్డర్ని ఇలా మనం సమానంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు కూడా చూసారు అంచులు కూడా పై అంచులు కింద అంచులు కూడా ఇలా సమానంగా ఉన్నాయా లేవా చూసుకోండి ఆరెంచు కన్నా ఒక కొద్దిగా ఎక్కువన్నా పెట్టుకోవచ్చేమో కానీ వెడల్పు అన్నది తక్కువైతే మాత్రం పెట్టొద్దు అలా అయితే మరి మీరు డాట్ వేసినా సరే అది వేస్ట్ అనమాట ఇవి చూసారు ఇది ఆరెంచు నేను డాట్ పెడుతున్నాను కింద నుంచి పైకి నాలుగున్నర ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను రెండు డాట్స్ కూడా ఒకే రకంగా వచ్చేటట్టుగా ఇలా ఇంచి టేప్తో మార్కింగ్ పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి లేదంటే కనుక ఒక డాట్ పొడవు ఒక డాట్ పొట్టి పెడితే కనుక డాట్ లెంత్ ఏదైతే తక్కువ ఉందో అటువైపు భుజం మాత్రమే జారుతుంది ఇలా మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా చెక్ చేసుకోండి రైట్ సైడ్ వైపు అంటే ఏదైనా ప్లేట్స్ కింద కానీ ఉగ్గొచ్చినట్టు కానీ ఉండకూడదు అనమాట అసలు తెలియకూడదు ఎలా స్టిచ్చింగ్ చేసాము ఏంటనేది భుజాలు జారుతున్నాయని అనుకున్న వాళ్ళు ఇలా కూడా డాట్స్ వేసుకుని ఒకసారి ట్రై చేసి చూడండి ఒకవేళ స్టిచ్చింగ్ చేసేసిన బ్లౌజ్ కన్నా సరే మీరు డాట్ పొడవు అనేది పెంచుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి షోల్డర్ ఫాలింగ్కి ఇది ఒక్కటే కారణం కాదండి షోల్డర్ మనం తీసుకున్నది ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు అంటే చంకదింపు మనకి టైట్ అయినప్పుడు కూడా మనకి షోల్డర్ డౌన్ అవుతుంది అలాగే షోల్డర్ ఎక్కువ పెట్టుకున్నా సరే మనకి షోల్డర్ డౌన్ అవుతుంది అనమాట అది ఏంటనేది మనం తెలుసుకోవాలి షోల్డర్ ఫాలింగ్కి ఇది కూడా ఒకటి కారణం అనమాట
ఈ మూడు వాటిలోని ఇది ఒకటి మెయిన్ అనమాట. ఈ డాట్స్ని ఒకవేళ మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేసుకుని ఉంటే కనుక, ఒకవేళ షోల్డర్ ఫాలింగ్ అయితే కనుక, ఇక్కడ కొద్దిగా ఎక్కువ వెడల్పు పట్టుకొని కొద్దిగా పొడవుగా స్టిచ్చింగ్ చేసి చూడండి, వేసుకుని చూస్తే మీకు ఈ ప్రాబ్లమ్ తగ్గిందా లేదా అనేది మీకు తెలుస్తుంది. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి.